సినిమా ఇండస్ట్రీలో మీ ప్రయాణంలో చేదు అనుభవాలు అని అనిపించి గబుక్కుని తలుచుకోగానే ఒక్కసారి శివరు షేక్ నన్ను అందరూ తిడుతున్నారు, నువ్వు ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో బేలగా అయిపోయి ఏడుస్తున్నావు, ఇంకొకసారి ఏడుస్తూ ఇంటర్వ్యూ ఇచ్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు నువ్వు. అసలు మీరు ఏడవలసిన అవసరం లేదు. నేను బ్లాస్ట్ అయిపోతున్నాను సడన్ గా. కొంతమంది గురించి చెప్పేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు తలుచుకున్నప్పుడు నాకు తెలియకుండా అది ఆ కడుపులోంచి దుఃఖం వచ్చేస్తోంది, ఆ కంట్రోల్ అవ్వడం లేదు. ఒక గుమ్మడి గారి గురించి అడిగినా, ఒక శరత్ బాబు గారి గురించి అడిగినా, ఈ నా పెళ్ళి ఇలాగ అయిపోయింది. మొన్న ఒక సినిమాలో నాకు షష్ఠి పూర్తి సీను, నాకు పాత హీరో సురేష్ గారికి, అస్సలు ఎంత ఆనందంగా చేశాను. నిజంగానే పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ నాకు నేనే చాలా నచ్చాను ఆ ముస్తాబులో. ఆ ఉంగరాలు తీయడము, ఆ పాణిగ్రహడము, తలంబ్రాలు పోసుకోవడం, అరుంధతి నక్షత్రం చూడడం, భలే చేశాడు ఆ డైరెక్టరు. చాలా నచ్చింది. అప్పుడు అనిపించింది, అబ్బా మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండే, ఇంకొక జన్మ ఉంటే, ఈ జన్మలో కాదు ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ, కానీ ఈ జన్మే మోక్షం అట, నాకు ఇంకో జన్మ లేదట. జాతకం ప్రకారం జాతకాలు కట్టి నమ్ముతారండి? అప్పుడు నమ్మేదాన్ని చాలా పెట్టాను, ఇప్పుడు లేదు. ఇప్పుడు జాతకం లేదు, ఏం లేదు, ఓన్లీ రమణ మహర్షి ఏకనిరంజన్ అంతే. అదే ఇందాక మీరు అంటున్నప్పుడు, ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్, మేము మన మెడ్రాస్ డేస్ నుంచి నేను మిమ్మల్ని చూసిన దాని మనిషిగా చాలా బాధ అనిపించే సందర్భాలు మీరు ఎలా తట్టుకున్నారా అని నేను చిట్టిబాబు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఈ సందర్భాలు అన్నీ దొరుకుతాయి. మనందరం ఒక ఫ్యామిలీలాగా మెడ్రాస్లో ఉన్నాం కాబట్టి ఆ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారంటే మాకే ఒకసారి కళ్ళు చెమర్చున్నారు అందరూ. నాట్ నెసరీ, ఎందుకంటే యూఆర్ బోల్డ్ లేడీ. ఒక్కొక్కసారి చేదు అనుభవాలు అన్నారు కదా, అన్ని చేదు అనుభవాలే, కానీ వాటిని అన్నింటినీ తీపి అనుభవాలు చేసుకుని వచ్చాను నేను. అదే అంటే ఇన్ జనరల్గా డైరెక్టర్స్ లేకపోతే బయట అపోహలు ఏంటంటే ఈ లేడీ ఆర్టిస్టులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సినిమా ఇండస్ట్రీలో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది లాస్ట్ పాయింట్. అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఫేస్ చేశారా? మా టైంలో నేను చూడలేదండి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ అస్సలు నాకు తెలియనే తెలియదు. ఆ మాట పలకడం కూడా రాదు నాకు అసలు. టు బి ఫ్రాంక్, మా అదృష్టం అలాంటిది, మేము చేసిన యుగం అలాంటిది కాదు. చాలా బాగున్నాం అందరూ. ఆప్యాయంగా పని ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, తిన్నావా లేదా అని అడిగిన వాళ్ళే కానివ్వండి, ఇలాగా మనకు తెలియదు ఈ ఫోర్స్లు బలవంతాలు. మీరు రామనాయుడు గారి స్టూడియోకి ఆయనతో కాఫీ తాగడానికి? అయ్యో ఎప్పుడు అక్కడే, ఎప్పుడు అక్కడే కూర్చునేదాన్ని. జయ ఖాళీగా ఉన్నావా, రామ్మ కాఫీ తాగి వెళ్ళమ్మా అనేవారు. ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ అసలు ఎఫెక్షన్స్ లేవు, ఏం లేవు, మన పాత వాళ్ళకే ఉన్నాయి అవన్నీ. కాసేపు నీతో కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఎఫెక్షన్స్ కన్నా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయింది జనరల్గా, అందుకే ఈ కరోనాలో అవన్నీ కూడా. నేను బాగున్నానండి. అందరూ జయలలిత మనమ్మాయిని ఆదరించారు కానివ్వండి, చిన్న చూపు చూడలా. ఇప్పుడు ఏదన్నా కొత్త సినిమాలు వస్తే భయం నాకు. చాలా చోట్ల నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, బడి నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్తున్నట్టు ఉంటుంది, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నట్టు ఉంటుంది, వాళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తారో, నన్ను ఎలా చూస్తారో అని భయపడుతూ వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు పాజిటివ్గానే ఉంటుంది, అంతా బాగానే చూసుకుంటారు. బాగానే చూసుకుంటా అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కో ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మీలాంటి సీనియర్స్ని బాగా గౌరవిస్తున్నారు సెట్లోని కానీ. చూసా ఒకటి రెండు సినిమాలు చేశాను. ఒకటైతే తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలోనే, అది పాత స్కూలే, దాని గురించి అసలు ఇంత కూడా ఆలోచించక్కర్లేదు. ఇది ఒకటి సక్సెస్ అని ఆలీ తమ్ముడు ఖయ్యం చేస్తున్నాడు, మెయిన్ లేడు. అందులో కూడా మంచి క్యారెక్టరు, మంచి ప్యాడింగ్, అందరు బాగా చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు జనరల్గా మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ జన్మలో కొరటల్సి నా కడుపును పుట్టాను అన్నంత గొప్ప, అసలు అంతకన్నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఆడదానికి ఇంకా అంతకన్నా లేదు. కరెక్ట్, ఒక స్త్రీమూర్తి మనస్ఫూర్తిగా అనుకున్నా నేను. ఆ పిఎన్ఆర్ గారు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. జయలలిత వాంపు జయలలితలో మీకేం కనిపించిందండి స్పీకర్ ఇవ్వడానికి అన్నప్పుడు, జయలలిత చీర కట్టులో నాకు అమ్మతనం కనిపించింది అన్నారు. ఆయన స్టేట్మెంటు బాగుంది, మీ స్టేట్మెంట్ అంతకన్నా గొప్పగా ఉంది. ఒకటి వచ్చేస్తుంది యాక్షన్ రియాక్షన్ అంతే, అది మనస్ఫూర్తిగా వచ్చింది. ఏదో మనం ఇది చెప్పాలి ఇది చెప్పాలి అని అనుకుని వెళ్ళింది కాదు, ఆ స్పాట్లో వచ్చింది చెప్పాను నేను. అదే కానీ మీరు ఒక ఒక ఆలోచనలో ఎక్కడో చిన్న పొరపాటు ఉందేమో అని అనిపించిందండి. అదేంటంటే మీరు మామూలుగా డ్యాన్స్ స్కూల్ పెడితే వ్యాంప్ వేషాలు వేసిన జయలలిత స్కూల్ పెట్టడం ఏంటి అనేది ఎక్కడో ఒకటి తెలియని మీకు. అవును, బట్ మంజు భార్గవ్ గారు
శంకరాభరణ సినిమా ముందు ఆవిడది లక్ అండి, ఆవిడది ప్యూర్లీ లక్. టాలెంటెడ్ కాదని చెప్పను కానీ అసలు ఆ శంకరాభరణంతో ఎక్కడికి వెళ్ళిపోయింది. అలాగే నాకు ఒక సప్తపది మయూరి దొరికింటే నేను ఎక్కడికి వెళ్ళేదానో నాకు తెలియదు. ఇవాళ మీ ముందరకు వచ్చిన ఇంటర్వ్యూ వచ్చేదానో లేదో తెలియదు, రిటైర్ అయిపోయింది. ఆవిడికి అబ్బా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో ఇది ఎక్కువైపోయింది అండి. ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే అదేదో చాలా మాకు చాలా గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి, అబ్బో మాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చి, మమ్మల్ని చాలా పెంచి పెద్ద చేసే ఒక పెద్ద సోపానం లాగా ఫీల్ అవుతున్నారు ఆర్టిస్టులు. మీరు ఇంకా ఆ జనరేషన్ కాదు కాబట్టి మీరు ఏమైపోయినా ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేవారు ఫర్ దట్ మ్యాటర్. కానీ మీరు ఆవిడ శంకరాభరణం లాంటి సినిమా కనుక మీకు పడి ఉంటే మీ కెరీర్ బాగుండేది. ఇన్ జనరల్ గా మీకున్న కెపాసిటీ, అదే చెప్తున్నా, డాన్సింగ్ కెపాసిటీ లిఖితం ఎలా ఉందో అలాగే అదే. తర్వాత ఇప్పుడు ఆ మీరు స్కూల్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా ఒరిజినల్గా మీకున్న ఆ టాలెంట్ వల్ల మీరు మళ్ళీ ఆ వాళ్ళతో కృష్ణుడు వేషం వేశారు, వెంకటేశ్వర స్వామి వేషం వేశారు, అవన్నీ మీకు యాడ్ అవ్వలేదండి? యాడ్ అవ్వలేదండి. గోదావరి పుష్కరాల్లో చేశాను, బ్రహ్మోత్సవాల్లో చేశాను. ఇప్పుడు గ్రహణం సినిమా చేస్తే ఒక ప్లస్ పాయింట్ టర్నింగ్ అవుతుంది లైఫ్ అని అనుకున్నాను. ఏమీ లేదు, అతనే మీకు మళ్ళీ వేషాలు ఇవ్వలేదు. మోహన్ కృష్ణ నేను ఫోన్ చేసి అడుగుతాను, నేను ఏ కృష్ణ నాకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంతమంది పెద్ద ప్యాడింగ్ పెట్టుకుని నాకు వేషం లేదా అంటే నేను ఆర్టిస్ట్ని కదా అని అడుగుతాను. అయ్యో అమ్మ, ఒక గ్రహణం లాంటి క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీకు ఆ స్థాయికి మించిన పాత్ర ఇవ్వాలి కానీ నేను ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్లు ఇవ్వలేను అన్నాడు. ఇక నేను కామ్ అయిపోయినా, కరెక్టే కదా, ఒక రకంగా నవ్వాలా ఏడవాలా తెలియదు. ఓ పక్కన పొగిడినట్టుంది, ఇంకో పక్కన అవకాశం రాలేదు. తను అలాంటి క్రియేషన్స్ ఉన్న డైరెక్టర్స్ తలుచుకుంటే చేయొచ్చు, ఒక పాత్ర సృష్టించవచ్చు. ఆయన భరణి గారిని కంటిన్యూ చేశారు అలాగే, కానీ నాకు ఇవ్వలేదు. తర్వాత మాయాబజార్లో ఇచ్చారు కానీ చిన్న క్యారెక్టర్, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ క్లైమాక్స్లో వస్తాను. భూమిక మన ఆనందరాజా చేసిన మాయాబజార్ చేశాను. గ్రహణం తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, భరత్ అనే నేను తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, రాలా. జడ్జెస్ లాయర్స్ వచ్చినాయి కానివ్వండి, మళ్ళీ ఆ స్టేచర్కి తగ్గ క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీ వైపు నుంచి ఏమైనా అంటే నార్మల్గా ఫ్యామిలీ రిలేషన్స్ ఒక కాంటాక్టు చేయను. ఆ మేకప్ తీసి ఇంటికి వచ్చానా నా ప్రపంచం నేను. మరి ఇది ఇది ఒక వ్యాపార ప్రపంచం కదండి, అసలు మన వాళ్ళు అంటారు కదా సినిమా ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంది కదా, అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ అండ్ లేదా అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. మరి అది మీరు మెయింటైన్ చేయకపోవడం అనేది మీ పొరపాటు కాదు? ఏమో అదే శరత్ బాబు గారు అంటూ ఉంటారు, మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో వాళ్ళే తింటారు. ఆయన అలాగే కూర్చున్నాడు లేండి జీవితం, ఆయన అడిగితేనే లేదు, ఆయన చేశారు చక్కగా. అంటే ఆయనగా పడిపోయి అడిగి చేయలేదు, కానీ ఆయన దగ్గరకు వచ్చి క్యారెక్టర్లు అలాగే చేసే ప్రతి పాత్ర మీద మన పేరు రాసి ఉండాలి అనేవారు. అదొకటి నమ్ముతా, కరెక్టే. మనం అడవిలో కూర్చున్నా తీసుకొచ్చి మంచి వేషం వేయించే సందర్భం ఉండొచ్చు, మనం వాళ్ళు ఎదురుకుండా కూర్చున్నా కూడా ఇవ్వని సందర్భాలు ఉండొచ్చు. ఓకే, అది సో మీ జాతకం ప్రకారం ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి దశలు అవన్నీ ఉన్నాయని చెప్పారండి మీ జ్యోతిష్కులు. అసలు ఇప్పుడు జ్యోతిష్కులను సంప్రదించడమే మానేశారా? మీ నక్షత్రం ఏంటి? అసలు నాకు జాతకమే లేదు, అసలు జాతకం కూడా రాయించాలి అమ్మ నాన్న పుట్టినప్పుడు. గుడివాడలో పుట్టాను. ఫోటో పెట్టుకోవాలండి, పెట్టుకున్నారా ఇంట్లో అమ్మ నాన్న? చాలా గుడ్డి జ్ఞాపకం చెప్తుంది అమ్మ, అమావాస్యకు 3 రోజుల ముందర పుట్టావు, శనివారం పుట్టావు అని చెప్తుంది. కానీ అసలు ఏమో తెలియదు, జాతకం లేదండి. ఇంతవరకు నేను ఏదో ఫేస్ రీడింగ్ అలాగా చేయి చూసి చెప్పిన వాళ్ళే కానివ్వండి, నాడీ జాతకం ఏదో వైదేశ్వరన్ కోయిల్ అలాంటి వాటిలో వెళ్ళిందే కానీ జాతకం లేదు. జూలై 5th అనేది కూడా నా పుట్టినరోజు ఎలా వచ్చిందంటే అది కూడా తెలియదు. ఆ బళ్ళో వేసిన రోజు నీ పేరేంటమ్మా అంటే నా పేరు లలిత, అంతకు ముందనే కథానాయకుడు చూశాను జయలలిత ఎన్టీ రామారావు గారి మూవీ, ఆ నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పాను, అలాగే జయలలిత అయ్యాను. ఆ జూలై 5th అనే డేట్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ అది చిన్నప్పటి నుంచి ఆ సర్టిఫికెట్లో జూలై 5th ఉంది, కానీ జాతకం లేదు. ఓకే, అంతే. అసలు వండర్ఫుల్ అండి మీ ఫ్యామిలీ, అసలు మామూలు వంశం కాదు. అన్నలకి అక్కలకి అందరికీ ఉంది జాతకం, నాకే లేదు. అసలు ఇది నిజంగా మీరు ఏడవలసిన సందర్భం అంటూ ఉంటే ఇది తక్కువ ఏమి అక్కల, ఎందుకంటే మీరు బోల్డ్గా ఎదుర్కొన్నారు, బోల్డ్గా నిలబడ్డారు, దాని ప్రతిదాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. మీరు మీ లైఫ్ని గేమ్గా తీసుకున్నారు, ఛాలెంజ్గా తీసుకున్నారండి? రెండు తీసుకోవాలి అసలు, ఆ గేమ్ ఛాలెంజ్ రెండు తెలియదు, రెండు లేవు. అదో మా నాన్న మీరు సాఫీగా వెళ్ళిపోతుందా, ఇప్పుడు మీతో కూర్చొని ఆనందంగా మాట్లాడానా, నైట్ వెళ్ళి తిన్నానా, నిద్రపోయినా,
పొద్దున ఆరోగ్యంగా లేచానా ఇంతే. నేను ఇద్దరిని చూశానండి, బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు. అయ్యో, డైరెక్ట్గా మీడియాలో ధైర్యంగా, ఎస్ ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్, నేను అందరితో నేను చెప్పానేమన్నా, అందుకే చెప్పాను నిద్రే చేస్తాను, ఎవరు ఆడుకుంటాను, డ్రింక్ చేస్తాను, చక్కగా విహారయాత్రలు చేస్తాను, భక్తి యాత్రలు చేస్తాను, అన్నీ ఉన్నాయి, అన్ని కోణాలు ఉన్నాయి నాకు.